ఈ స్థానం లోపల ఒక రెండు రేఖలు సమదూరం ఉన్న బయలుదేరుతుంటాయి మిగతాయి ఒకటి రెండు చిన్నవి ఉంటాయి ఇక్కడ రెండు రేఖలు ఉండి ఉంటే మట్టుకు రెండు వివాహాలు అని కొంతమంది అంటారు అది కూడా పొరపాటే ఇక్కడ కొంత కాలం వరకు వివాహమైన తర్వాత భార్యా భర్తలల సానుకూలత లేక కొంత ఎడపెడ మొహంగా ఉండి తర్వాత అన్యోన్యంగా ఉన్నటువంటి ఉదాహరణగా మనం దీన్ని తీసుకోవాలి రైట్ ఒకవేళ ఇంత ఈ వివాహాల యొక్క రేఖల యొక్క సంఖ్య 3 ఉంటే చాలా అన్యోన్యంగా ఉంటారని సరి సంఖ్యలు ఉంటే ఇంకొకటి కొంతమందికి వివాహ రేఖ చాలా మందంగా ఉంటుందండి కొంతమందికి అతి సన్నగా అసలు ఉన్నదా లేక లేక అన్నట్టు ఉంటుంది ఇటువంటి వ్యక్తులల్లో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూనే ఒక అసంతృప్తి అంటే పరిపూర్ణమైన దాంపత్య సుఖాన్ని అనుభవించలేరు కారణాలు ఏవైనా ఆరోగ్యం కావచ్చు జాతకుల ఆరోగ్యం కావచ్చు ఎదురు జాతకురాలు యొక్క ఆరోగ్యం కావచ్చు కారణాలు ఏవైనా కావచ్చు కానీ దాంపత్య సరిగ్గా సుఖంగా ఉండదు అని దానికి ఆరోగ్య కారణాలు కూడా చోటు చేసుకోవచ్చు లేదా రేఖ మందంగా ఉంది కాబట్టి లోని కాఠిన్యం కావచ్చు ఇష్టం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం లేకపోవటం ఆ వ్యక్తికి ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఇష్టం లేకపోవటం వలన దాంపత్య లోటు భోగ్యంగా ఉంటారు శృంగారంగా ఉంటారు కానీ ఏదో క్వచిత్ ఉండి ఉండనట్టే అంటే ప్రేమమయ జీవితం గడవదు అని మరికొంతమంది యొక్క అభిప్రాయం రైట్ మరొకరు చూద్దాం ఈ రేఖ ఒక పాయ తీరు మొదలుండి పాయ ఎవరేక కాదండి వెలుపల నుంచే పాయ తీరు వచ్చి ఒక నిండైన రేఖ పోతుంది ఇది కూడా పక్కకు మళ్ళీ రెండు రేఖలు ఉండేనండి అది లెక్క కాదు దీన్ని మాత్రమే చూసుకోవాలి ఇది పెద్దగా ఉంది ఇగో ఈ రేఖను చూసినప్పుడు ఈ జాతకుల గురించి కొన్ని విషయాలు చెప్పొచ్చు వివాహమైన తర్వాత కొంత కాలానికి నెలలు 6 మాసాలు 9 మాసాలు అనుకుందాం కొంత కాలం వరకు దూర దూరంగా ఉంటారు ఎడమొహం పెడమొహంగా కాదు వ్యక్తులు భౌతికంగా దూరంగా ఉంటారు కారణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు కావచ్చు ఆరోగ్యము కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు ఉద్యోగం పేరట దూరం ఉండి కావచ్చు విదేశీ గమనం కావచ్చు వైద్యుల యొక్క సలహా కావచ్చు కారణాలు ఇది అని చెప్పడానికి కాదు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దాంపత్య సుఖానికి ఒక్కొక్క దంపతులకు ఆ జోడాకు కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇటువంటి కారణాల వలన కొంతకాలం అంటే 9 మాసాల వరకు లేదా 6 మాసాల వరకు దూరం దూరం ఉంటూ ఆ తర్వాత మాత్రం చాలా సఖ్యంగా ఉంటారు నిండైన పరిపూర్ణమైనటువంటి ప్రేమ జీవితాన్ని గడుపుతారు నేను నీకు నీవు నాకు అన్నంత ప్రేమగా శృంగారాన్ని పంచుకొని సంతానానికి తావిచ్చి వంశాభివృద్ధి చేస్తూ గొప్పనైనటువంటి వైవాహిక జీవితాన్ని గడిపిన ఉదాహరణలు మనకు కోకొల్లలు కొంతమందికి ఇక్కడ పాయ ఉండకుండా ఇది వివాహ రేఖ ఇక ఇట్లా పాయగా ఉంటుంది చివరికి పాయగా ఉంటుంది అంటే మొదటి దాంపత్య సుఖం చాలా అన్యోన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆరోగ్య కారణాలు ఎడమొహాలు పడమొహాల వలన అనవసరంగా వేరే బంధువుల యొక్క జోక్యం వలన ఒక వ్యక్తి జీవితంలో ఒక మరొక వ్యక్తి అనవసరంగా ప్రవేశించడం వలన లేదా ఒక వట్టి సందేహమే భ్రమ అది ఖచ్చితం కాకపోవచ్చు సత్యం కాకపోవచ్చు ఏ క్వచిత్ సందేహ కారణంగానైనా భ్రమ కారణంగానైనా భార్యా భర్తలల్లో ఎడబాటు ఉండే అవకాశం ఉంటుంది కానీ శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటే మాత్రం తర్వాత శేష జీవితాన్ని
బాగానే గడిపే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇది హృదయరేఖ మీకు. ఈ హృదయరేఖకు కొంతమందికి హృదయరేఖను అంటుకోకుండా దగ్గరి వరకు వస్తుంది, కానీ హృదయరేఖను తాకదు. భార్తలలో ఒక శాఖ వచ్చి కిందికి వంగింది కాబట్టి అన్యోన్యత చివరి రోజుల్లో లోపిస్తుంది, మొదట కాదు చివరి రోజుల్లో. దానికి వార్ధక్యము కావచ్చు, దూరం ఉండటం కావచ్చు, అనారోగ్య కారణాలు కూడా కావచ్చు, కానీ ఒక రేఖ మంచిగానే ఉంది. అంటే అన్యోన్యత ఉంటూ చాలా కాలం వరకు, చాలా సమయం వరకు, చాలాసార్లు దాంపత్య సుఖాన్ని అనుభవించలేకపోవచ్చు. ఒకవేళ ఇంత ఈ రేఖ దీనికి తాకితే, హృదయ రేఖను తాకితే, కొంతమంది శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం వలన జాతకుల యొక్క భాగస్వామిని, అంటే భర్త చేతిలో ఉంటే భార్య, భార్య చేతిలో ఉంటే భర్త, వారి జీవితం కంటే ముందే జీవితాన్ని సాధించే అవకాశాలు, అంటే మారకం ఉండవచ్చు అని కొంతమంది యొక్క అభిప్రాయం. మరొకటి, కొంతమంది యొక్క వివాహ రేఖ, ఇది బుధస్థానం అయితే ఇది మీకు సూర్యస్థానం అవుతుంది. వివాహ రేఖ అసమానంగా, అంటే సుదీర్ఘంగా రేఖ ఉండి సూర్యక్షేత్రంలోకి ప్రవేశిస్తే సగం వరకు, కొంతమందికి సూర్యక్షేత్రం పూర్తి వరకు, ప్రవేశించటం వేరు, ఇది ప్రవేశం, ఇది సగం, ఇది పూర్తి కలవటం. ఇది సూర్యక్షేత్రంలోకి ప్రవేశిస్తే మట్టుకు కారణాంతరాల వలన, కోపతాపాల వలన, కలహాల వలన, కీర్తి ప్రతిష్టల యొక్క భంగం వలన, ఉద్యోగ ఆటంకాల వలన, భార్యాభర్తల యొక్క ఐక్యత, ప్రేమానుబంధాలు, శృంగారం లోపిస్తుందని చాలామంది అభిప్రాయపడతారు. కానీ ఇది సూర్యస్థానం లోపల ప్రవేశించకుండా ఇందులో ఏ ఒక్క రేఖైనా, నిండైన రేఖ సూర్యక్షేత్రంలో ప్రవేశించకుండా ఎల్లను మాత్రమే తాకింది. ఎల్లను ఎట్లా గుర్తిస్తాం? కనిష్ట, అనామిక, ఈ మధ్యన ఉన్నటువంటి చర్మపు మధ్య కేంద్ర బిందువును తీసుకొని కింద వరకు తీసుకుంటూ హృదయ రేఖ వరకు పోతే ఇది సూర్యక్షేత్రం అవుతుంది, ఇది బుధక్షేత్రం అవుతుంది. వివాహ రేఖ ఇంతవరకు వెళితే మట్టుకు స్త్రీ ద్వేషం కాదు, చాలా అన్యోన్యంగా ఉంటారు. అంతేకాదు సంగీత విద్వాంసురాలు రూపవతి, కళావతి, శృంగారవతి, అనుకూలవతి, ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద సంస్కారం ఉన్న వ్యక్తి, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఘనమైన సంస్కారమైనటువంటి అందమైన భార్య వీరికి లభిస్తుంది. స్త్రీలలో ఉంటే రాణి, ఒక రాణి ఎంత సుఖపడుతుందో భర్తతోని ఈ స్త్రీ అంత సుఖపడుతుంది అంటారు. కానీ ఇది సూర్యరేఖ యొక్క ఎల్ల వరకు వెళ్ళటం మాత్రమే, ఇది మాత్రమే దీర్ఘరేఖ అనుకుని వివాహమే కాదు అనకూడదు. సూర్యక్షేత్రంలో ప్రవేశిస్తే మట్టుకు ఖచ్చితంగా దోషతుల్యమే. మరొకటి చూద్దాం, కొంతమందికి వివాహ రేఖ ఉండి, ఇక ఒకటి రెండు సంఖ్యలు నేను చెప్పటం లేదు, వివాహ రేఖ ఏది పెద్దగా ఉంటుందో, సజీవంగా ఉంటుందో, సక్రమంగా ఉంటుందో, మంచి గుర్తులతో ఉంటుందో, అటువంటి దాని గురించి చెప్తున్నాను. ఏ ఒక్క పాయ, ఇందులో ఒక పాయ ఏర్పడి ఒక పాయ హృదయ రేఖను తాకితే భాగస్వామిని కోల్పోవటం అని చెప్తారు చాలామంది. అట్లా కాకుండా హృదయ రేఖను ఖండించింది అనుకోండి, అంటే ఇటువంటి వ్యక్తులకు మరొక స్త్రీతో సంబంధం ఉండి, శుక్రుడు డౌన్గా ఉన్నాడా, గురువు అనుకూలంగా లేడా, ఇక్కడ రెండవ రేఖ ఉన్నదా చూసి అయితే ప్రేమికురాలిని లేదా భార్యను ఆమెకు నష్టాన్ని చేసి, కొంతమంది క్రూరుడు ఎవరి బొటన వేలైతే బాల్ తీరుంటుందో వాళ్ళ హంతకులు కూడా మారి బాధ్యతతోని దూరం అయిపోతారు. కొంతమంది హత్య చేసేటువంటి, అందరూ అని చెప్పడానికి వీల్లేదు, చాలా విషయాలను గమనించాల్సి ఉంటుంది. కుజుడేమంటున్నాడు, శుక్రుడేమంటున్నాడు, గురువు ఏమంటున్నాడు, వివాహ రేఖ ఏమంటుంది, ఇన్ని విషయాల్ని గమనించి బుద్ధి రేఖను ఖండిస్తే మట్టుకు
ఖచ్చితంగా ఆ యొక్క చర్య జరగవచ్చునేమో అని కొంతమంది శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. లేదు, ఇట్లా ఉండకుండా వివాహరేఖ సక్రమంగా ఉన్నా బుద్ధిరేఖ నుంచే ఒక రేఖ వచ్చి వివాహరేఖను తాకితే దాదాపు ఫలితం ఇదే అని అంటారు. రైట్.